అండ్ ఈరోజు వైఎస్ఆర్ ఆర్టీసీ బస్సు యూనియన్ లో చేరినటువంటి ఊపిరి పోయాలన్నా పునర్జన్మ ఇవ్వాలన్నా కూడా ఈరోజు మీరు చూస్తే పక్క రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వంలో విలీనం చేయమని ఆర్టీసీ వాళ్ళు ఏ విధంగా పోరాటం చేస్తుంటే వారిని నిర్దాక్షిణ్యంగా అది పదవుల్లో నుంచి అంటే డ్యూటీలో నుంచి తీసేసింది మనం చూసాం. కానీ ఈరోజు ఇక్కడ ఏ ఉద్యమం లేకపోయినా ఎన్నికల ముందు పాదయాత్రలో మీరు కోరిన కోరిక న్యాయమైన కోరికగా అని భావించారు కాబట్టి తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చి మాట ప్రకారం ఈరోజు ఆ మాటని నెరవేర్చుకొని ఈ అందరి జీవితాల్లో వెలుగునింపారు. గౌరవాన్ని మీ కుటుంబానికి ఒక భరోసాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా రిటైర్మెంట్ 58 సంవత్సరాలు ఉంటే దాన్ని 60 సంవత్సరాలకి పొడిగించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది. సో ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ అండగా ఉండాలి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి వారి వల్ల ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అలాగే ఆర్టీసీ యూనియన్ కి కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రయ్య గారు తిరిగి ఇప్పటికే 20,000 మందిని మరి పోటీ చేయడం కూడా చూసాం. అందరికీ మనం చెప్పాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వల్లే ఈ ఆర్టీసీ బ్రతికుంటుంది, మనకి గౌరవాన్ని కానీ ఆర్థిక భరోసాని కానీ సో ఇవ్వగలిగింది ఆ కుటుంబం. కాబట్టి మనమంతా ఒక్క యూనియన్ గా ఉండాలి అని చెప్పేది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో మనం ఏమి జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఈ సంతోషంలో పాలుపంచుకునే